తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం శివనామ స్మరణతో మారుమోగింది. కోటిపల్లిలోని ఛాయా ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడిపోయింది. కోటిపల్లి పుణ్య గోదావరి సప్త గోదావరి పుష్కరిణిలోను పుణ్యస్థలాలు ఆచరించి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారులు కోటపల్లిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. పుణ్యస్థానాలు భక్తులకు అవకాశం కల్పించారు. రామచంద్రపురం డిఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు తగు జాగ్రత్తల చర్యల ద్వారా భక్తుల దర్శనాలను అనుమతించారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుండి స్వామివారి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. శివనామస్మరణతో మారుమోగుతోంది మల్లన్న ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా శివోద్బోధన స్వామివారి మహానాశన పూర్వ ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆలయ అర్చకులు. దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నవి. అందుకు ఏర్పాటులో భాగంగా పోలీసు బందోబస్తు 250 మందితో పోలీసు బందోబస్తు భారీ గేట్లు మరియు పెద్ద పట్టణానికి భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ కానీ చైర్మన్ గారు కానీ మా పాలకవర్గం కానీ మళ్ళీ దేవాలయ సిబ్బంది కానీ అందరు కలిసి కట్టుగా ప్రతి ఒక్క సాధారణమైన భక్తునికి పెద్దపట్నం అందుబాటులో తొక్కి పెద్దపట్నం తొక్కి తర్వాత దర్శనానికి ఇబ్బంది కాకుండా. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ క్షయక్షేత్రమైన కుమ్మరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. శివనామస్మరణతో మారుమోగుతోంది మల్లన్న ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా నిమోద్భవ సమయాన స్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆలయ అర్చకులు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా క్యూలైన్ లో పాటు 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ తెలిపారు. Thank you.
స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నవి. అందుకు ఏర్పాటులో భాగంగా భారీ పోలీసు బందోబస్తు 250 మందితో పోలీసు బందోబస్తు, భారీ గేట్లు, మరియు పెద్దపట్నానికి భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ కానీ, చైర్మన్ గారు కానీ, మా పాలకవర్గం కానీ, మళ్ళీ దేవాలయ సిబ్బంది కానీ అందరు కలిసి కట్టుగా ప్రతి ఒక్క సాధారణమైన భక్తునికి పెద్దపట్నం అందుబాటులో తొక్కి పెద్దపట్నం తొక్కి తర్వాత దర్శనానికి ఇబ్బంది కాకుండా అందరం కలిసి కట్టుగా దేవుని హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హేమవతి గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు మహాశివుని స్వరూపమే హేమవతి శ్రీ ఎంజేడి సిద్ధేశ్వర స్వామి అని అంటారు. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి వేడుకలలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అగ్నిగుండం, బ్రహ్మరథోత్సవం, వసంతోత్సవం, అఖండ పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడిలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి నుదుటిన సూర్యాస్త సమయంలో సూర్యకిరణాలు పడడం ఇక్కడ విశిష్టతకు నిదర్శనమన్నారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు అన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవక్షేత్రం శివనామస్మరణతో మారుమవుతున్నాయి. శివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కుసుమంచిలోని గణపేశ్వర ఆలయం, తీర్థాల సంగేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో శివలింగాన్ని ప్రత్యేక పూజలు అలంకరించారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ
ఈ సిబ్బంది వారు, అనేక మంది స్వచ్ఛంద సంస్థ వారు, అదేవిధంగా శివస్వాములు తమ తన దారిలో రావాల్సిందిగా విజ్ఞప్తి. సామూహిక అభిషేకాలు 101 రూపాయలు కళ్యాణ మండపం మీద చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జమ్ములపాలెంలో శివలింగాన్ని దర్శించుకున్నారు సింగరాయకొండ శ్రీనివాసులు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా జమ్ములపాలెం శివలింగాల గుడిలో పూజలు ఘనంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అర్చనలు ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి నిమ్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు కందుకూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. అభిషేకాలు పూజలు అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు. వీరి వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వస్తున్నారు మహేశ్వర స్వామివారు మహాశివరాత్రిగా స్థానిక శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారు మేము వచ్చి స్వామివారి మహాశివరాత్రి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా ఏ విధంగా సాగుతున్నాయనే దానికి నిదర్శనం అనేది ఈ జరుగుతున్న ఎన్నికల్లో ఈ మధ్య జరిగే పంచాయత్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించబోతున్నా ఉన్నప్పుడు మార్కాపురం మున్సిపాలిటీ అయితే 35 స్థానాలు 5 స్థానాలు ముందొచ్చున్నాయి. ఇప్పుడు మళ్ళా 30 స్థానాలు కూడా ఖచ్చితంగా 120 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబోతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వాడం గ్రామంలోని బాల కోటేశ్వర స్వామివారి ఆలయం తెల్లవారుజాము నుండే భక్తులతో పోటెత్తింది. మైలవరం పరిసర ప్రాంతాల ప్రజలు దేవాలయం వద్ద ఉన్న కొరలలో స్నానాలు ఆచరించారు, స్వామివారికి దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు.
రకరకాల కలర్లు, బ్రౌన్, గ్రీన్, ఎల్లో, బ్లూ మిగిలిపోయిన మెటీరియల్ ఇవన్నీ చాలా. చిత్తూరు జిల్లా గురంకొండ మండలం తరిగొండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 29 వరకు జరుగుతాయి. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవాలు జరుపుతున్నారని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నారదరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సురేష్ తెలిపారు. ఈ యొక్క ప్రత్యేకంగా ఒక ఉత్సవం ఎలా ఉంటుందంటే, పూర్వకాలం నుంచి కూడా, ఆది కాలం నుంచి కూడా, ఇప్పటి వరకు గత సంవత్సరం తప్ప కోవిడ్ నిబంధనల కారణంగా లాస్ట్ ఇయర్ చేయలేకపోయినాం. ఎందుకంటే టీటీడీ వాళ్ళ ఆదేశాల ప్రకారమే చేయాలి కాబట్టి. ఈసారి కూడా అలాగే చేయాలని నిర్ణయించడంలో చాలా ఆవేశాలకు, ఆవేదనకు, సెంటిమెంట్కు విరుద్ధంగా జరిగేటువంటి వ్యవహారానికి మా తరిగుండ గ్రామం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 6-7 గ్రామాల ప్రజలందరూ కూడా, దాదాపు 100,000 మంది జనము ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, బంధువర్గం అందరూ కూడా ఈ తిరునాళ్ళలో పాల్గొని ఈ యొక్క భక్తి విశ్వాసాలని చాటుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈసారి కూడా, ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలని టీటీడీ సంబంధించి అంతర్భాగంలో మాత్రమే ఈ యొక్క వ్యవహారాలందరినీ కూడా చేయాలని చెప్పారు. అయితే పూర్వ ప్రముఖులు ఆవేశాలకు కట్టలు తెంచుకునేటువంటి పరిస్థితిలో ఒక 200 మంది ప్రజలంతా వచ్చి నిరాహార దీక్ష చేయాలనుకున్నారు. 2,000 మంది 3,000 మందితో నిరాహార దీక్ష చేస్తే కనుక భక్తి విశ్వాసాలు, దేవుడి మీద విశ్వాసము తగ్గిపోతుంది వద్దని చెప్పడం, పెద్దల మేమంతా కూడా ఒక నచ్చ చెప్పి ఈ యొక్క ధర్నాలో అంతా వద్దని చెప్పి చెప్పినాము. అయితే గౌరవనీయులు మా గురువు గారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత మా ఎమ్మెల్యే గారు చింతల రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఈ కళ్యాణము, దేవుడి ఉత్సవాలన్నీ కూడా యథాతథంగా గతంలో ఏ విధంగా జరిగాయో ఇప్పుడు కూడా అలాగే జరగాలి, తర్వాత ఊరేగింపుగా జరగాలి, ప్రతి వారి యొక్క భక్తి విశ్వాసాలకు, సెంటిమెంట్కు సుదూరం కాకుండా జరగాలనేటువంటి ఈ యొక్క ఆశయంతో. అనంతపురం జిల్లా మడసిరే నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. పోలీస్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో ఎటువంటి గొడవలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హోటల్ను వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే విశ్వశ్రీ చరణ్ దంపతులు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు వడ్డే కాలనీలోని పోలీస్ కేంద్రంలో తమ ఓటును వేశారు. కళ్యాణదుర్గంలోని 24 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు.
లోపల పోయి వీడియోలు తీసుకురావాలన్నా ఇదాకగా. రాయపూర్ గంపట్టంలోని 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సంపత్ కుమార్ ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వే శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు కాపు రామచంద్రారెడ్డి దంపతులు అపహాస్యం పాలు చేశారని కాల్వే శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన వెంట హనుమంతరెడ్డి, పూజారి శివ, బండి కృష్ణమూర్తి, జిలాన్ బంగిశంకర్, మరెంపల్లి ఉస్మాన్, నేత్రపల్లి గంగాధర్, మోహన్ రంగ, తిరుమల రాయుడు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగితే ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులు మాత్రం వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించినారు. దాదాపు 14-15 వార్డుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓటర్లను భయపెట్టడం, తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం, అనేక రకాలుగా ఎమ్మెల్యే దంపతులిద్దరూ ఎన్నికల నిబంధనలను అతిక్రమించి వ్యవహరించారు. 16వ వార్డులో సంపత్ కుమారి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకురాలు, గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉన్నామే. 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మళ్ళీ ఈరోజు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న మహిళ. కౌన్సిలర్గా చేసి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గ అభ్యర్థి తెలంగాణ ప్రజల పార్టీ తరపున పోటీ చేస్తున్న బి లింగానాయక్ ను సీరియల్ నంబర్ 13 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ట్రైబల్ కు చెందిన బానుతు లింగానాయక్ గారిని ఈరోజు ఎన్నికల నిలబెట్టడం జరిగింది. మా క్యాండిడేట్లు ఇద్దరు కూడా మేము మా పార్టీ సిద్ధాంతాలు ఉచిత విద్య, వైద్యం ప్రశ్నించే గుర్తుగా మేము ముందుంటాం. కాబట్టి ఈరోజు మా పార్టీ మేనిఫెస్టోలో విద్య ఉపాధి కల్పించే విధంగా ఉండడం కోసం అంటే మీరు ఓట్లేసి గెలిపిస్తే ఈ అంశాలపైన నేను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాను, ఎవరితో కూడా రాజీ లేని పోరాటం చేయడానికి నా ఆలోచనతోటి మాత్రమే ఈ బాండ్ పేపర్ రాసి ఇచ్చాను. కాబట్టి మీరు కలిసి అందరూ గ్రాడ్యుయేట్ టీచర్లు, పెద్ద పెద్ద మెధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అందరూ కలిసి నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని నేను నమ్ముతుంటూ మా సారు ఆశీర్వాదంతో నేను ముందు వచ్చినాను. కాబట్టి మీరు తప్పకుండా గెలిపించాలని, మాకు ఏమైనా కావాలంటే జస్టిస్ చంద్రకుమార్ సార్ జరిగింది. ఈ విధంగా ఒక నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా మేము ఒక పద్ధతి ప్రకారం మంచి మార్పు కోసం కోరేటటువంటి పార్టీకి విలువనిచ్చి మీరు ఆలోచించి పార్టీ విధానాల గురించి ముట్టేయాలి. అటు ఇటు మారేటటువంటి వారిని లేదా 70 సంవత్సరాల నుంచి దేశాన్ని దోచుకుంటున్నటువంటి పార్టీలను, ముఖ్యంగా 6 సంవత్సరాల నుంచి తెలంగాణను తమ కుటీట్లో పడబెట్టుకున్నటువంటి ఒక కుటుంబ పరిపాలన చేసి అదే తెప్పించుకొచ్చినటువంటి టీఆర్ఎస్ కానీ 1 కోటి సంపాదించారు, 12 లక్షల కోట్లు సంపాదించారు. మోడీ గవర్నమెంట్కి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలు గవర్నమెంట్కి బాకీ ఉన్నటువంటి రెవెన్యూ బకాయి అంటారు,
మన వెన్యూ గూస్ ను 14 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. 14 లక్షల కోట్లు అవన్నీ వసూలు చేస్తే మన పెట్రోల్ ధర పెంచాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 5 పరిస్థితి విషయంగా ఉంది. అనంతపురం జిల్లా కరగనపల్లి మండలం మమ్మిళ్లపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. బస్సులో 45 ప్రయాణికులు ఉన్నారు. ఒకరు మృతి చెందగా 5 పరిస్థితి విషమంగా మారిందని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బోయిడిచంద్రం అనే వ్యక్తిని సెంట్రల్ జైల్లో పోలీసులు కొట్టి చంపేశారని ఆరోపిస్తూ గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో రోడ్డుపై పెటాయించారు కుటుంబీకులు. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బోయిడిచంద్రంను సారా కేసులో నిందితులు రిమాండ్కి తీసుకెళ్లి జైల్లో చిత్రహింసలు పెట్టడంతో అనారోగ్యానికి గురై చనిపోయాడని ఆరోపిస్తున్నారు బంధువులు. ఇక్కడకు చేరుకున్న డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకి తరలించారు. సారాకేసి మనుషులు కొట్టారా? ఒక పేషెంట్ పేషెంట్ గా ఉన్నప్పుడు కొడతారు ఉన్నప్పుడు అక్కడ ఇంజక్షన్ ఇవ్వాలి కదండి. ఇది బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్, నంబర్ 1 లోకల్ బేస్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్తగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న A1TV